மண்ணும் விண்ணும் மகிழக் குரளாய் வலங்காட்டி மண்ணும் விண்ணும் கொண்டமாய அம்மானே நன்னியுன்னை நான் நன்னியுனை நான் கண்டு கந்து நன்னியுனை நான் கண்டு கந்து கூத்தாட நன்னியொரு நாள் ஞாலத்தோடே நடவாயே நன்னியொரு நாள் நான் ஞாலத்தோடே நடவாயே ஞாலத்தோடே நடவா நம்மாழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீ வேங்கடாச்சலாதீசம் ஸ்ரீயாத்யாசித வக்ஷசம் ஸ்ருதசேதன மந்தாரம் ஸ்ரீநிவாசமஹம் பஜே ஸ்ரீமான் ஆவிரபூத் பூமௌ ராமானுஜ திவாகரஹ. ஈரோஜு மனம் திருவாய்மொழி திவ்ய பிரபந்தంలో 6వ శతకంలో 9వ దశకంలోని 2వ పాసురం యొక్క విశేషాలను అనుభవిద్దాం. క్రిందటి పాసురంలో దివ్యమంగళ విగ్రహంతో స్వామిని వేంచేయమని సదాపశ్యంతి సూరయః అన్నట్లు పరమపదంలో ఎలాగైతే నిత్యసూరులు అనుభవిస్తారో ఆ విధమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో వచ్చి నాకు దర్శనమును ఇవ్వము అని ప్రార్థించారు వెనుకటి పాసురంలో. అయితే స్వామి దానికి ఒక ప్రశ్న వేస్తున్నారట, ఈ శరీరంతో ఈ లోకంలో నీకు ఈ దర్శనము అనుగ్రహించడం కుదరదు, కానీ పరమపదానికి తీసుకువెళ్ళి నీకు దర్శనాన్ని అనుగ్రహిస్తాను అని స్వామి అన్నారట. దానికి ఆళ్వార్లు ఏమని చెప్తున్నారంటే, స్వామి ఆనాడు ధ్రువుడి కన్నా దేవకి వసుదేవుల కన్నా అర్జునుని కన్నా కౌరవ సభలో ఉండేటటువంటి భీష్మాదుల కన్నా ఇంకా ఎందరందరికో నీవు నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుగ్రహింపజేశావు, అటువంటి అదృష్టం నాకు కలగదా అని బాధపడ్డారట ఆళ్వార్లు. అంతేకాకుండా ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతర నాగపర్యంకము సృజ హ్యాగతో మధురాంపురీం అన్నట్లుగా ఆ క్షీరసాగరంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు శంఖచక్రాలతో ఇదే జైలులో ఉన్నటువంటి దేవకీ వసుదేవులకి దివ్య దర్శనాన్ని అనుగ్రహించాడు కదా, అటువంటి అదృష్టం నాకు దక్కదా అని ఆళ్వార్లు బాధపడుతున్నారట. అంతేకాదుట, ఆనాడు రామాయణంలో మండోదరి కూడా రావణవధానంతరం ఆయన యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని తమసహ పరమోధాత శంఖచక్ర గదాధరహ అని తన భర్త అయినటువంటి రావణాసుడి యొక్క సంహారానికి రామునిని నిందించడానికను బయలుదేరి ఆయనని స్తోత్రం చేసిందిట. అటువంటి దివ్యమంగళ విగ్రహ వైభవం కలిగినటువంటి స్వామి ఈనాడు నాకు అనుగ్రహించలేవా అని ఆళ్వార్లు ప్రార్థిస్తున్నారట. అంతేకాదుట, విభవావతారాలలో స్వామి భక్తిక్రీతో జనార్దనః అన్నట్లు భక్తికి అమ్ముడుపోయాడట. ఏ విధంగానంటే అక్రూర విదుర భీష్మ అర్జున ద్రౌపది మొదలైన మాలాకారులు మొదలైనటువంటి వాళ్ళందరి యొక్క భక్తికి ఆయన ఓడాడట. అదేవిధంగా అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానం కలిగినటువంటి ఆళ్వార్లు కూడా ఆ కోటికి చెందిన వారు కావటం చేత ఈ విధంగా వారు వాపోయారట పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నారట ఈ పాసురంలో. ముందుగా పాసురం యొక్క అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం.
மண்ணும் விண்ணும் மகேஷ் குரலாய் வலங்காட்டி மண்ணும் விண்ணும் கொண்டமாயவம்மானே நன்னியுனை நான் கண்டு வந்து கூத்தாட நன்னியொருநாள் ஞாலத்தூடே நடவாயே ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். அற்புதமைனட்டுவண்டி விஷயான்னி பாசனலோ மனைக்கு தெளிஜேசுனாரு. மண்ணும் விண்ணும் மகேஷ் குரலாய் வலங்காட்டி. மண்ணும் అంటే అండజ ఉద్భిజ స్వేదజ జరాయుజ భేదాలు కలిగినటువంటి చేతనాచేతనములతో కూడినటువంటి ఈ భూలోకాన్ని, విణ్ణుం స్వర్గాది ఊర్ధ్వలోకాలతో కూడినటువంటి ఆ ఆకాశాన్ని, అదేవిధంగా మకేష్ రెండిటినీ సమానంగా ఆనందింపజేయనట్లుగా కురళాయ్ ఒక అందమైనటువంటి బ్రాహ్మణ వేషధారి అయి వచ్చి శ్రీ వామనమూర్తిగా అవతరించి వలం అత్యద్భుతమైనటువంటి సౌందర్యం అనేటటువంటి బలంతో కాటి మహాబలికి ప్రదర్శింపజేసి మణ్ణం విణ్ణం ఊర్ధ్వలోకాలను అదేవిధంగా అధోలోకాలతో కూడినటువంటి ఈ భూమి ఆకాశములను రెండిటినీ కూడా కొండ కరెక్ట్గా సరిగా లెక్క సరిపోవున్నట్లుగా కొలుచుకొని లాగుకొని స్వీకరించినటువంటి విధము కలిగిన నీవు మాయవమ్మానే ఆశ్చర్యచేషితములను ప్రదర్శించేటటువంటి ఓ స్వామి, నాన్ నీ యొక్క పాదాలే తప్ప వేరే ఏ రకమైనటువంటి ప్రయోజనము ఆశించినటువంటి నేను ఉన్నై ప్రాప్య ప్రాపకములు రెండు నీవే అయి ఉన్నటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి నిన్ను నేను నన్ని సమీపించి అంటే జ్ఞానభక్తి వైరాగ్యాదుల ప్రపత్తి ఆచార్యానుగ్రహాది మార్గాల ద్వారా నిన్ను చేరుకొని కండు ఆనాడు ఉత్తమేయామం మునక్కే నామాల శైవం మత్తైనం కామంగల్ అన్నట్లుగా నీకే సేవ చేస్తాము, నీ యొక్క కైంకర్యమే ప్రధాన ఫలము అని భావించినటువంటి గోదాదేవి వలే భావించినటువంటి నన్ను ఊహందు మిక్కిలి ఆనందాన్ని అనుభవింపచేసి కూత్తాడ ఎగిరి గంతు వేసేటట్లుగా ఆనందంతో నాట్యం చేసేటట్లుగా ఒరునాళ్ ఒకనాడు నన్ని నన్ను సమీపించి న్యాలత్తూడే నడవాయ్ ఈ లీలా విభూతిలో సంచరించవలసింది అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. అంటే ఇక్కడ బలగర్వంతో ఇంద్ర పదవిని లాగుకోవటానికి ప్రయత్నించినటువంటి మహాబలిని తన యొక్క సౌందర్య బలంతో లొంగదీసుకున్నటువంటి పరమాత్మ వైభవాన్ని తెలియజేస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తిరుప్పావైలో గోదాదేవి ఓంగి ఒలహలందా అని చెప్పినటువంటి ఆ పాసురంలో ఉన్నటువంటి వామనావతార వైభవాన్ని ఈ పాసురంలో కూడా నమ్మాళ్వార్లు మనకి అనుభవింపజేస్తున్నారు. ఎట్లాగంటే భూమి ఆకాశాలను కూడా రెండు అడుగులతోనూ కొలిచినటువంటి ఆ సౌందర్యాన్ని మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. అంతే స్వామి ఆ పరమపదంలో ఏ విధంగా ఉంటాడు అంటే పంచోపనిషన్మయమైనటువంటి శరీరము, అంటే పరమేష్ఠి పుమాన్ విశ్వహ నివృత్తి పర అని పంచ ఉపనిషత్తులో కూడిన ఉపనిషత్తులతో కూడినటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి స్వామి అదే స్వరూప లక్షణాలతో ఒక చిన్న బ్రాహ్మణ వేషధారిగా వచ్చి మహాబలి అయినటువంటి అసురుని యొక్క అహంకారాన్ని దుడిమినటువంటి వైనాన్ని తెలియజేస్తున్నారు. ఒకవేళ స్వామి వామనావతార రూపంలో కనుక రానట్లయితే ఉభయ విభూతులు కూడా నశించిపోయేవి కదా అని ఇక్కడ చమత్కారంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఉభయ విభూతి నాయకత్వ నిర్వాహకత్వాన్ని నిరూపించడం కోసం వామనావతార వైభవం అని మనకి ఈ పాసురంలో మనకి వ్యాఖ్యానకారులు తెలియజేస్తున్నారు. అంటే ఆనాడు రావణాదులను తన బలంచేత బాణబలంచేత లొంగదీసుకున్నట్లుగా ఈ అవతారంలో స్వామి సౌందర్య బలంచేత గర్వించినటువంటి మహాబలిని లొంగదీసుకున్నాడు అని తెలియజేస్తున్నారు. ఒక దుఃఖి వర్షం కురిసినట్లయితే, అంటే ఒక పట్టు భారీ వర్షం కురిసినట్లయితే ఏ విధంగానైతే పంట పొలాలన్నీ కూడా పచ్చగా చక్కగా ప్రకాశిస్తాయో అదేవిధంగా అనేక సంవత్సరాల తరువాత అవతరించినటువంటి వామనావతారం చేత ఉభయ విభూతులలో ఉండేటటువంటి భగవద్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆనంద తాండవాన్ని చేశారు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు.
అంతేకాదట వామనావతారంలో భగవానుడు శ్రీయప్పతి యొక్క అనుగ్రహం కాని వారిని అదేవిధంగా అనుగ్రహానికి పాత్రులు అయినటువంటి వారిని అందరినీ సమంగా అనుగ్రహించారు అని తెలియజేస్తున్నారట. అంటే ఏ విధంగా అనంటే కనుక భగవంతుని యందు ఆభిముఖ్యం అంటే కనుక ఇష్టం కలిగినటువంటి వారిని భగవంతుని యందు వ్యతిరేక భావన కలిగి ఎవరైతే ఉన్నారో అంటే భగవంతుని విషయంలో ఎవరైతే శ్రద్ధ లేని వారు ఉంటారో దేవతాంతర భజన చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇద్దరిని సమానంగా అనుగ్రహించినటువంటి స్వామి ఈ వామనమూర్తి అని తెలియజేస్తున్నారు. అంటే భగవద్గీతలో స్వామికి సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ, ఓ అర్జున నాకు అందరూ సమానమే, ఎవరి విషయంలో ద్వేషభావం కానీ ప్రేమభావం కానీ నాకు ఉండదు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసినట్లుగా ఇక్కడ కూడా ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహంతో అందరినీ సమానంగా కొలుచుకొని తన వాళ్ళగా చేసుకున్నటువంటి మహానుభావుడు అంటున్నారట. అంతేకాదు ఆ స్వామి యొక్క లోక సమ్మోహన రూపాన్ని చూసినటువంటి బలిచక్రవర్తి ఈ బాలుడు ఏదడిగితే దాన్ని ఇచ్చేయాల్సిందే అని మనసులో నిశ్చయం చేసుకున్నాడట. అంతటి లోకోత్తర సౌందర్యం కలిగినటువంటి స్వామి వామనమూర్తి అంటున్నారట. అంతేకాదట భగవానుడు కూడా ఈ మహాబలి చక్రవర్తిని చూసి ఇతనిని ఏ పద్ధతిలో అయినా సరే నేను లొంగ తీసుకోవాల్సిందే అనే భావనతోనే ఆయన అవతరించాడు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదట భగవంతుని యొక్క సౌశీల్య వాత్సల్య సౌలభ్యాది గుణాలతో లొంగ తీసుకొని ఆశ్రితులను లొంగ తీసుకొని అనాశ్రితులను స్వామిత్వ సర్వేశ్వరత్వ సర్వనియంత్రత్వారి గుణాలతో లొంగ తీసుకుంటాడట. అయితే ఆశ్రిత అనాశ్రిత స్థితికి మధ్యలో ఉన్నటువంటి ఈ మహాబలిని మాత్రం ఆయన సౌందర్యం అనే గుణంతో లొంగ తీసుకున్నాడు అని తెలియజేస్తున్నారు వ్యాఖ్యానకారులు. అందుకే మనకి ఇక్కడ వడక్కు తిరువేది పిళ్ళయ్య గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానంలో నమ్మాళ్ళ వారు తెలియజేసినటువంటి మాయ అమ్మానే అనేటువంటి పదం చాలా విలక్షణమైనటువంటిది. భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహ స్వరూప నిరూపణం చేసేటటువంటిది ఈ పదం అంటున్నారు. మమ మాయా దురత్యయ అని భగవద్గీతలో తెలియజేసినట్లుగా భగవంతుని యొక్క లీలను దాతటానికి ఎవరూ కూడా సమర్థులు కారు అని తెలియజేస్తున్నారు. ఈ బాలుడు ఏదడిగినా సరే మనం ఇచ్చి తీరవలసిందే అనేటటువంటి స్వభావాన్ని కలిగినటువంటి స్వామి యొక్క రూపం, అదేవిధంగా స్వామి కూడా తాను శ్రీయప్పతి అయినప్పటికీ అనగా ఉభయ విభూతుల యొక్క ఐశ్వర్యానికి తనే కారకుడైనప్పటికీ మూలాధారమైనప్పటికీ అత్యంత హేయమైనటువంటి యాచనా వృత్తికి దిగి అయినప్పటికీ కూడా ఆ బలిచక్రవర్తిని లొంగ తీసుకోవాలి అని ప్రయత్నించాడట. అంతేకాకుండా గోదాదేవి తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఓంగి ఉడహళంద ఉత్తమన్ అనేటటువంటి పదాన్ని ప్రయోగించింది. ఉత్తముడు అంటే విఘ్నై ముహుర్ముహురపి ప్రతిహన్యమానా ప్రారంధం ఉత్తమ గుణా నపరిత్యజంతి. అంటే ఉత్తములైనటువంటి వారు లోకంలో తాము చేసేటటువంటి పనికి ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని లెక్క చేయక వాటిని అధిగమించి ముందుకు సాగిపోయి ఫలాన్ని పొందుతారు అని తెలియజేసినట్లుగా భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక చిన్న బ్రాహ్మణ వటు రూపంలో వచ్చి ఆ మహాబలి దగ్గర మూడడుగుల దానం స్వీకరించే సమయంలో అడ్డు తగిలినటువంటి శుక్రాచార్యులంటి వాళ్ళని ఒక చిన్న పుల్లతో తుంచిపారవేసినటువంటి వైలక్షణ్యాన్ని మన ఇందులో తెలియజేస్తున్నారు. అంతేగాచ త్రియగూర్ధ్వం అధస్తాచ వ్యాపకో మహిమా హరేహే అన్నట్లు శ్రీ మహావిష్ణువు యొక్క అపరావతారమైనటువంటి వామన రూపంలో స్వామి బలిచక్రవర్తి చేత నుంచి దాన జలం పడిన వెంటనే రెప్పపాటు కాలంలోనే తాను ఒకేసారిగా పెరిగినటువంటి ఆ వైలక్షణ్యాన్ని ఇక్కడ మనకి అనుభవింపజేస్తున్నారు. అదే మాయా ఆశ్చర్యమైనటువంటి చేష్ట అని తెలియజేస్తున్నారు. అంతేకాదట అడిగినది మూడడుగులే అయినప్పటికీ ఆయన యొక్క నిస్సమాభ్యతికత్వం అనేటువంటి కళ్యాణ గుణం చేత కొండ గుట్ట చెట్టు పుట్ట చెరువు సముద్రము పాతాళము స్వర్గము అనేటువంటి భేదం లేకుండా అన్నిటినీ కూడా సరిగా లెక్క సరిపోయేటట్లుగా కొలిచినటువంటి వైనాన్ని మనకి పాసనంలో తెలియజేశారట. ఇది కదా స్వామి యొక్క ఆశ్చర్య చేష్ట అని వ్యాఖ్యానకారులు మనకి తెలియజేస్తున్నారు. అంతేగాదట ఆయన చేష్టలే కాకుండా ఆయన మాటలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయట. మూడడుగుల మేర చోటు కావాలి అని అడిగినటువంటి ఆ నోటి యొక్క స్వామి యొక్క
ఆ తిరు అధరముల సౌందర్యాన్ని మనకు ఆ పాసరంలో అనుభవింపజేశారు అనుచున్నారు. అంతేకాదు భగవానుడు చిన్న కాలు చూపించి పెద్ద కాలుతో ముల్లోకాలను సమస్తమైన బ్రహ్మాండాలను కొలిచినటువంటి వైనం ఆయన యొక్క ఆశ్చర్య చేష్టగా ఆయన యొక్క మాయా జ్ఞానానికి మాయకి నిదర్శనం అంటున్నారట. మాయా అంటే అదేదో వేరే విషయం కాదండి, మాయా అంటే కనుక మాయావయునం జ్ఞానం, మాయని జ్ఞానమని చెప్పారు సంప్రదాయస్తులు. జ్ఞానం అంటే భగవంతుని యొక్క చేష్టితములను తెలుసుకోవటం, కానీ ఆయన యొక్క చేష్టితములు ఇదమిత్తమని తెలియజేసుకోవటం ఎవరి వల్ల కాదు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే బలి చక్రవర్తి ఇదేమిటి, కొలుచుకున్న కాలువేరు అడిగినటువంటి కాలువేరు కొలుచుకున్నటువంటి కాలువేరు అని ప్రశ్నిస్తే నీవు అడగను లేదు, నేను చెప్పను లేదు, నీవు కొలిచే అడిగే సమయంలో చెప్పినట్లయితే తెలియజేసేవాడిని అన్నారట స్వామి. ఈ రకమైనటువంటి చమత్కారం మనకి వ్యాఖ్యానకారుల ద్వారా తెలుస్తోంది. అంతేకాదుట ఆశ్చర్య చేష్టలు కలిగిన ఆయన మాయ అమ్మానే అని అనేక మంది ఆళ్వార్లు అనేకమైన ప్రబంధాలలో కీర్తించడం అయిందిట. అంతేకాదు జితంత స్తోత్రంలో దేవానాం దానవానాంచ సామాన్య మధిదైవతం అని చెప్పినట్లుగా దేవతలకు రాక్షసులకు కూడా సమానమైనటువంటి స్వామిత్వ సంబంధం చేతనే ఆ విధంగా ఆయన చేయవలసి వచ్చింది అని చెప్తున్నారట. ఏ విధంగానైతే కనుక సూర్యుడు లోకంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి మంచి పదార్థాల ఎందు చెడు పదార్థాల ఎందు తన యొక్క కాంతిని తన యొక్క తేజస్సును సమానంగా ప్రసరింపజేస్తాడో భగవానుడు కూడా ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండాలను ఏ రకమైనటువంటి భేదం లేకుండా సమానంగా కొలుచుకున్నటువంటి వైనాన్ని మనకి ఇందులో తెలియజేశారట. అంతేకాదట ఆళ్వార్లు స్వామిని ప్రార్థిస్తూ ఓ స్వామి నాకు ఇంద్రాదుల వలె లోకైశ్వరి లోకాలోక ఐశ్వర్యం వద్దు, నీవిచ్చినటువంటి అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానంతో జగదాకారుడమైనటువంటి నిన్ను దర్శించి తృప్తి పొందటమే నాకు కావాల్సిన ఫలం అని ఆళ్వార్లు ఇక్కడ మనకి తెలియజేశారట. అంతేకాదు నిన్ను దగ్గరగా సేవించే విధంగా వయ్యారమైనటువంటి నాట్యం చేస్తూ నువ్వు రావాలి అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ. అంటే ఆళ్వార్లు ఇంద్రుని వలె మహాబలి వలె నాకు నాది నేను నాది నా వస్తువు ఇదంతా నేను అనేటువంటి భావన లేనటువంటి ఆళ్వార్లు వీళ్ళు. కానీ ఇంద్రుడు నా ఐశ్వర్యం పోయింది నా సంపద పోయింది అని బాధపడినట్టు మహాబలి ఇది నాది ఈ ముల్లోకాలు నాది దీనికి అధిపతి నేను అనేటటువంటి నేను నాది అనే భావనలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడానికి వెళ్ళావు దివ్యమంగళ రూపంతో నా దగ్గరికి రావా అని ఆళ్వార్లు చమత్కరిస్తున్నారట. అంటే ఇక్కడ మనకి సంప్రదాయంలో ద్వ్యక్షరస్తు భవేన్మృత్యు త్ర్యక్షరం మోక్షదాయకం, రెండు అక్షరాలు మనని నశింపజేస్తాయట మూడు అక్షరాలు మనని కాపాడతాయట. ఏంటది అంటే నాది నేను అహం మమ అనేటువంటి అక్షరాలు మన యొక్క నాశనానికి కారణమవుతాయట. నాది కాదు నేను కాదు నా అహం నా మమ అనేటటువంటివి మనని భగవంతుని వైపు మరలేటట్టుగా చేస్తాయి అని ఇక్కడ సంప్రదాయంలో తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆనాడు రాయబారానికి బయలుదేరినటువంటి హస్తినాపురానికి బయలుదేరినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆతిథ్యం పొందటానికి ఎంతోమంది పోటీ పడ్డారట. ఆ వైలక్షణ్యాన్ని అలవిళందాన్ అరుంబదం అనేటువంటి అరుంబదకారులు మనకి అద్భుతంగా ఇందులో తెలియజేస్తున్నారు. అందులో ఉండేటువంటి రెండు అంశాలను మనం చూద్దాం. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మకి ఆతిథ్యం ఇవ్వటానికి రాయబార సందర్భంలో ముందుగా దురహంకారి అయినటువంటి దుర్యోధనుడు నేను రాజు కాబట్టి నేనే ఆతిథ్యం ఇవ్వాలి అని భావించాడట. అంతేగాదు శ్రీకృష్ణ పరమాత్మ ఎందున్నటువంటి భక్తి శ్రద్ధలతో నేను కురుకులానికే పెద్దవాడిని కాబట్టి ఆయన నా గృహానికే రావాలని భీష్మాచార్యులు తలచారట. అంతేకాదు నేను కౌరవ సామ్రాజ్యానికే చక్రవర్తిని కాబట్టి నా గృహానికే ఆయన ఆతిథ్యానికి రావాలి అని ధృతరాష్ట్రుడు భావించాడట. అంతేకాదు ఈ కౌరవ పాండవులందరికీ నేనే ప్రథమ గురువుని ఆచార్యుడిని కాబట్టి ఆ శ్రీకృష్ణుడు నా ఇంటికి ఆతిథ్యానికి రావాలి అని ద్రోణాచార్యుడు భావించారట. ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ భావనలలో శ్రీకృష్ణుడు రావాలి అని ఆశించారట. కానీ ఒక దాసీ కుమారుడనైనటువంటి నేను నా మాటలు ఎవరు పట్టించరు కాబట్టి అంతటి మహానుభావుడు నా ఇంటికి రాడు అనేటువంటి భావనలో ఉన్నటువంటి విదుర మహాముని యొక్క ఇంటికి శ్రీకృష్ణ పరమాత్మ అకస్మాత్తుగా వచ్చాడట.
ఆ వచ్చినటువంటి ఆ ఆనందంలో ఆ మైమరపులో ఆయన శ్రీకృష్ణ పరమాత్మ యందు చేసినటువంటి సేవలో ఉండేటువంటి దోషాన్ని కూడా స్వామి లెక్కబెట్టలేదుట. ఆనాడు విదురునికి కలిగినటువంటి అదృష్టం కూడా నాకు కలగదా స్వామి అని ఈనాడు ఆళ్వార్లు ప్రార్థిస్తున్నారట ఈ పాసురంలో. అంతేకాదుట, ఇక్కడ ప్రధానం ఏంటంటే ప్రీతిపూర్వ మనుధ్యానం భక్తిరీత్య విధీయతే. ప్రీతి అనేటటువంటిది అత్యంత భక్తియుక్తానాం నశాస్త్రం నైవచక్రమ అని చెప్పబడినట్లుగా అత్యంతమైనటువంటి ప్రీతి భక్త్యావేశంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతారట. ఆ విధంగా విదుర మహాముని చేత ఇవ్వబడినటువంటి పదార్థాన్ని ఏదిస్తే అది ఆనందంగా ఆరగించినటువంటి స్వామివి కదా నీవు, మరి నేను కూడా ఆ రకమైనటువంటి భక్తి స్వభావంతోనే ఉన్నాను కాబట్టి నా దగ్గరికి రావా నీవు స్వామి అని ప్రార్థిస్తున్నారు అంటున్నారట. అంతేకాదట, ఉద్యోగ పర్వంలో మహాభారతంలో సంభ్రమై స్తుష్య గోవింద ఏతన్న పరమం ధనం అన్యథావా విశేషేణ కస్వామర్చయితుం క్షమ. నేను ఉన్న చోటుకి వచ్చి నాకు ఏది కావాలో దానిని యాచించి మళ్ళీ దానిని స్వీకరించి నన్ను అనుగ్రహించాలి నీవే స్వామి అని ఆకించన్యాన్ని ఇక్కడ ఆళ్వార్లు మనకి పాసురంలో చెప్తున్నారట. అంతేకాకుండా ఇంకొక రకంగా ఆయన రోషభావనతో ఒక మాట చెప్తున్నారట. ఏమని చెప్తున్నారంటే, ఆనాడు గోదాదేవి 33 అమరర్క మున్సెంద్రు కప్పంత వెరికం కైలే తులటాయి. ఓ స్వామి, నీవు ఏ రకమైనటువంటి నీ యందు భక్తి శ్రద్ధలే లేనటువంటి 33 కోట్ల దేవతలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేస్తుంటావా? ఆడపిల్లలం చిన్నపిల్లలం ఏమీ తెలియని అమాయకులమైనటువంటి మా దగ్గరికి రావా, మమ్మల్ని అనుగ్రహించవా అని గోదాదేవి అడిగినట్లుగా ఆళ్వార్లు నమ్మాళ్వార్లు ఈ పాసురంలో ఆర్తితో భక్తితో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించుకోవాలి అని తన దగ్గరికి రావాలి అని ప్రార్థిస్తున్నారట. ఎలా రావాలి? అందంగా నాట్యం చేస్తూ రావాలిట. ఆనాడు నీలాదేవి యొక్క అనుగ్రహం కోసం స్వామి పడినటువంటి తపన ఏ విధంగానైతే కుంభనృత్యనం చేసి నీలాదేవిని గెలుచుకున్నాడో ఆ రకమైనటువంటి నాట్య సంబంధమైనటువంటి లక్షణాలతో తమను వచ్చి అనుగ్రహించాలి అని ఆళ్వార్లు ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. மண்ணும் விண்ணும் மகிழக் குரளாய் வலங்காட்டி மண்ணும் விண்ணும் கொண்டமாய அம்மானே நன்னியுனைனான் கண்டு கந்து நன்னியுனைனான் கண்டு கந்து கூத்தாட நன்னியுருணாள் ஞாலத்தோடே நடவாயே நன்னியுருணாள் நான் ஞாலத்தோடே நடவாயே ஞாலத்தோடே நடவா நம்மாழ்வார் திருவடிகளே சரண.